గెలవొచ్చంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఏ కారణాలు వల్ల సార్ చూడండి ఎన్ని రకాలు పంపిస్తున్నాడు చాలా రకాలు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది దేశంలోనే ప్రప్రథంగా ఇచ్చారు వాళ్ళ ద్వారా ఎన్ని లబ్ధిదారులు లబ్ధి పొందారనేది హైలైట్ నాకైతే అది నచ్చింది పక్క వైఎస్ఆర్ సార్ అంటే పెన్షన్ ఇవ్వడం కానీ ఏదైనా ఏ టు జెడ్ సార్ ఇంటికి వచ్చేవడం అనేది చాలా మంచి బాగుంది అదే పథకాలు అన్నీ చేరుతున్నాయన్న ఇప్పుడు ఆయన పెట్టి చాలా పథకాలు చెప్పారు తొమ్మిది చెప్పారు దానికి మించి కూడా ఇచ్చారంటారు అంటే ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని కొన్ని జరగచ్చు జస్ట్ అంటే ఏదో ఒక సమ్ కారణం లేదా ఒకటి రెండు మిస్ అవ్వడం వల్ల మొత్తం పథకాలు మనం చేయలేం కదా అంటే వరల్డ్ ఫైనాన్స్ చేసుకుంటా రావాలి సో దానివల్ల బాగుంది అంట ఇప్పుడు 25 తారీఖు ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు కదా దాని గురించి మీరు ఎప్పుడైనా చెప్తారు అందరికి ఇచ్చుకుంటా వస్తున్నారు విడతల వారీగా బహుశా మ్యాక్సిమం అందరికీ రావచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడైతే మంచి మూమెంట్ ఉంది అందరికీ చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటున్నారు చాలామంది రేషన్ కార్డు తొలగించారంటున్నారు దాని గురించి తొలగించారంటే సార్ వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళకి ఇచ్చారు నాకు ఆరోగ్యశ్రీ ఇచ్చారు రేషన్ కార్డు ఇచ్చారు నాకు ఒక కాంప్లెక్స్ పదకరాల బలం ఉంటే తొలగించడం అనేది సహజం ఏ పార్టీ అయినా సహిస్తారు సో దానివల్ల తొలగిస్తున్నారంటే లేకపోతే తొలగిస్తున్నారు లేదా సార్ అదే అనుకుంటాను నా ఉద్దేశం నా ఫీలింగ్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బాగానే వచ్చింది కదా మొన్న ఓకే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందంటారు బీజేపీ అవకాశం ఉంటుంది సార్ ఖచ్చితంగా సెంటర్లో ఉంది సో వాళ్ళ పథకాలు కూడా మనకు వస్తున్నాయి ఉంటుంది ఛాన్సెస్ అయితే ఉంటుంది బట్ ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేం కానీ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చేప్పుడు 18 నెలలైంది ఆయన పాలన కానీ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ మొత్తం మీద మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే బెటర్ సార్ చాలా బెటర్ గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా ఈ జగన్ పాలన ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏ కారణాల వల్ల పథకాలు ఇల్లు పథకాలు అందరికీ అందుతున్నాయి అందులో ఏంటంటే వాలంటీర్ మెయిన్ ఎక్కువ ప్లస్ అయింది ఏంటంటే కొంతమంది అక్కడికి పోయి ముసలి చాలామంది తీసుకోలేక పెన్షన్స్ పోలేక ఉన్నారు వాళ్ళే వచ్చి ఇవ్వడం కానీ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఓటర్ కార్డులు ఏమన్నా మార్చుకోవాలని వచ్చి మెసేజ్ పెట్టడం అంటే నీట్గా ఉందండి అదైతే చెప్పడం ఇవ్వడం కానీ అందించడం కానీ మెసేజ్ ఇవ్వడం కానీ అదే వర్షాలు పడినప్పుడు కూడా వచ్చి ఇళ్ళకి వచ్చి అన్నీ కనుక్కోవడం కానీ అన్నీ జరిగినాయండి ఇప్పుడు 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటారు దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా ప్రాసెస్ జరుగుతుంది అందే వాళ్ళకి అందుతున్నాయి ఇబ్బంది ఏం లేదు అది రేషన్ కార్డులు తొలగించడం రీజన్ ఏంటంటే మామూలుగా ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉన్నాయో 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి తొలగించారే కానీ దాన్ని తీసుకొని వేరే ప్రభుత్వం ఇలా చెప్తున్నారు తప్పితే కానీ ఇంకెవరు చెప్పలేదండి బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న ఇప్పుడు మామూలుగా చూస్తే తెలంగాణలో బాగానే వచ్చింది మరి మన కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయా రావచ్చు 18 నెలల పాలన మొత్తం ఎలా అనిపిస్తుంది జగన్ ఫైన్ బాగుంది ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవచ్చు ఇలా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఏ కారణాల వల్ల అంటే వాళ్ళు చేసే పథకాలు అలా తెలియదు అంతే చేసే పథకాలు ఇంతకుముందు కూడా అన్ని గవర్నమెంట్లో పెట్టాయి కానీ వీళ్ళ పథకాలు ఏంటంటే డైరెక్ట్గా జనాల వరకు చేరుతున్నాయి ఇంతకుముందు అంటే కొంచెం బయాస్డ్గా ఉన్నింది అంటే ఆ పార్టీ వాళ్ళకే చేరడం మిగతా వాళ్ళకి చేరకపోవడం అలాగా ఇప్పుడు అందరికీ చేరుతున్నాయి ఆ కా బేస్ మీద అందరూ సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు 30 లక్షల ఇళ్ళ పట్టాలు అందజేస్తామంటున్నారు కదా దాని గురించి కంపల్సరీ అయితే చేస్తారు చెప్పింది చేశాడు ఇప్పటి వరకు అది కూడా చేస్తాడు రేషన్ కార్డులో అన్యాయంగా తొలగించారు అంటున్నారు మరి దాని గురించి నిజంగా మాట్లాడుకోవాలంటే రేషన్ కార్డులో అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్ చాలామంది అవసరం లేని వాళ్ళకి కూడా ఉన్నాయి అవి తొలగించడంలో తప్పేం లేదని నా అభిప్రాయం ఇప్పుడు రేషన్ కార్డులైనా ఇల్లు పట్టాలైనా కానీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షం లేదు అంటే ఇంకెక్కడన్నా వేరు ఆరోపణలు చేస్తుండొచ్చు అక్కడ నాకు తెలిసి ఇక్కడ వరకు అయితే అలా లేదు డైరెక్ట్గా వాళ్ళకన్నా కానీ ఒక్కలా అడిగినా కానీ వాళ్ళు చెప్పిన సమాధానం అంటే పథకాలనే అందరికీ అందాల్సిందే అని చెప్పిన మాట నా విన్నాను నాయకుల దగ్గర నుంచి వాలంటీర్లు పెట్టడం అనేది చాలా మంచి అది కాకపోతే ఏంటంటే అది ఇంకా పెరిగితే బాగుండు అంటే వాలంటీర్ వ్యవస్థ అన్ని స్టేట్ మొత్తం కంట్రీ వైజ్గా వస్తే అన్ని స్టేట్స్కి యూజ్ అవుతుంది సో ఇది మంచి పద్ధతి వాలంటీర్స్ అంటే వాలంటీర్లది వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదని కొంతమంది ప్రతిపక్షాలు కూడా అంటున్నారు అంటే సరిగ్గా చేయట్లేదు అని చెప్పి అది స్టార్టింగ్లో ఎవరైనా అంతే కదా వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదంటున్నారు కాదు పోయే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరైనా అంత స్టార్టింగ్ పోయాయి జాబ్లో జాయిన్ అయ్యగానే అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోరు కదా ఎక్స్పీరియన్స్ మీద అందరూ తెలుసుకుంటారు వాళ్ళకి టైం ఇచ్చి కొంచెం టైం ఇచ్చి చూస్తే తెలుస్తుంది వెంటనే పెట్టారు అది ఫెయిల్ అయ్యింది అనకూడదు కదా ఇప్పుడు బీజేపీ ఏమైనా మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందని ఎందుకంటే తెలంగాణలో కొంచెం నిరూపించుకుంది కాకపోతే అక్కడున్నంత స్ట్రాంగ్ లీడర్లు బీజేపీకి ఇక్కడ లేరని నా అభిప్రాయం స్ట్రాంగ్ లీడర్స్ నుండి అంతా బాగుంటే ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి స్ట్రాంగ్ లీడర్స్ అయితే లేరు ఇప్పుడు బీజేపీలో ఆంధ్రాలో నాయకుడు అంటే ఎవరంటే నాకైతే తెలియదు ఎవరు పేరు
జనసేనకు అయితే అభిమానులతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది ఉన్నారు. కాకపోతే సేమ్ వాళ్ళు నిలబెట్టే క్యాండిడేట్స్ సరైన వాళ్ళు కాదు. లాస్ట్ టైం ఈసారైనా జనాల్లో కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ లేదంటే జనాలకి తెలిసిన ఫేసెస్ పెడితే ఛాన్సెస్ రావుతుంటాయి. గట్టి పోటీ ఇవ్వచ్చు, గెలస్తారని చెప్పడం గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. టీడీపీ అయితే వచ్చే అవకాశం, టీడీపీ కూడా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చెప్పేది ఏంది ఏంటంటే జనాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి నెక్స్ట్ టైం అంటే కష్టం. ఆ నెక్స్ట్ టైంకి టీడీపీ వచ్చే ఛాన్సెస్ అప్పటికి ఉంటే స్ట్రాంగ్గా లీడర్షిప్. చంద్రబాబు నాయుడు తర్వాత అంత గట్టి లీడర్ అయితే లేడు అక్కడ కూడా. చంద్రబాబు నాయుడు తనకు నెక్స్ట్ తన కొడుకు రావచ్చు కదా, ఎలా ఉంది పరిస్థితి తన కొడుకుది? ప్రస్తుతానికి అయితే అతని కొడుకు మీద అంత గొప్ప ఉద్దేశం అయితే లేదు. చంద్రబాబు అంత మైండ్ ఉన్నంత కాదు, అంత తెలివితేటలు లేవు. కాబట్టి అతను ఇంప్రూవ్ చేసుకొని అప్పటికి మారినా చెప్పలేము, ఎవరు ఏ నిమిషాలు ఎట్ట వార్త తెలియదు. అతను ఎక్స్పీరియన్స్ మీద అతను స్ట్రాంగ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ తనైతే బెస్ట్గా ఉన్నాడు, తనైతే ఎదురలేదు. ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? అధికార పార్టీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. అంటే వాళ్ళు పెట్టే పథకాలు అందరికీ రీచ్ అవుతున్నాయి? అలా బాగానే ఉన్నాయి, అందరికి రీచ్ అవుతున్నాయా? మామూలుగా అంటే ఏ ఇక్కడేం దొరికి తొలగించలే, అక్కడ అందరికి ఉన్నాయి. బీజేపీ తెలంగాణలో ఇప్పుడు బాగానే వచ్చింది, మన రాష్ట్రంలో కూడా. అక్కడ వేరే ఇక్కడ వేరే కదా, ఇక్కడ అవకాశం లేదండి. అదే ఆ స్టేట్ సిచ్యువేషన్ వేరే, ఈ స్టేట్ సిచ్యువేషన్ వేరే కదా. జగన్ 18 నెలల పాలన ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం అయితే జగనే రావచ్చు, వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే కారణాలు ఏమండి చేసే పథకాలు? సచివాలయం దగ్గర నుంచి కూడా నీకు విలేజ్ టైప్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం అభిమానం ఉంది. ఇప్పుడు ఏం ప్రస్తుతం అయితే తగ్గల, ఇంక తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎట్లా చెప్పలేము. ఇప్పుడైతే ప్రస్తుతం కానీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, కానీ దాన్ని అమలు పరచడంలోనే కొంచెం తేడా లేకుండా కానీ అమలు పరిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పని ఎలా ఉంది? పెన్షన్లు ఇంటికి ఇవ్వడం కానీ అన్నీ బాగున్నాయి. దానికి ఎంత అంత వన్ అవర్ లోపల మొత్తం స్టేట్ అంతా క్లియర్ అయిపోతుంది కదా. ఒకప్పుడు ఏంటంటే పెన్షన్ తీసుకోవాలంటే ఒక వారం పట్టేది, అది లైన్, చాలా లైన్. ఆ లైన్లో నిలబడుకొని వాడు ఓపికగా ఉండి తీసుకునేవాడు. ఇప్పుడు ఎంత అంత ఒక వన్ అవర్ లోపల వాళ్ళు ఇంటికి వచ్చి లేపించిపోతున్నారు. అది చాలా చాలా జనాలకు చాలా అనుకూలం ఉంది, అట్లే ఉండదు. వైసీపీ రావచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అని చెప్పి టీడీపీ వాళ్ళు అన్నారు. జనరల్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు అనేటివి జనరల్ జరుగుతాం. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఇప్పుడు బాగానే వచ్చింది కదా, మన రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదు. జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? అది ఉంది, పార్టీ ఉంది, దానికి కూడా అంత అవకాశం లేదు. బాగానే ఉంది కదా రూలింగ్, అందుకని మేబీ ఆయన పెట్టే పథకాలు అందరికి చేరుతున్నాయని వస్తున్నాయి. ఇప్పుడు 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్తాను. ఇంకా ఉంది కదా, తగ్గిస్తామంటున్నారు చెప్పినటువన్నీ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి కదా, మేబీ పాజిటివ్ రెస్పాన్సే ఉంటుంది, వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ప్రతిపక్షాలు అంటేనే చాలామంది రేషన్ కార్డులు తొలగించారు, ఇప్పుడు అధికార పక్షం అంటున్నారు. అది ఇంకా జరగలేదు కదా, తీసేస్తున్నారంటారు అదే, అది ఇంకా రాలేదు కదా, ఇంకా అది వస్తే చూడాలి. ఇంకా అదేమన్నా మేబీ మైనస్ పాయింట్ అవ్వచ్చు ఏమో. ఒకవేళ అది జరగకపోతే ఇప్పటివరకు జరిగినవన్నీ ఇచ్చిన దాని ప్రకారమే వస్తున్నాయి కదా, పాజిటివ్ రెస్పాన్సే ఉంది. అక్కడ వేరు కదా, ఇక్కడ వేరు కదా. ఇక్కడ నీకు వైఎస్ఆర్సీపీకి అంత అగెనెస్ట్ ఉండి ఉంటే మేబీ ఛాన్స్ ఉంటుంది బీజేపీ, చెప్పలేము అవన్నీ. కానీ ఇక్కడ మన లోకల్ నాయకులను బట్టే కదా లోకల్ ఎలక్షన్స్ అంతా పోతూ ఉంటాయి. ఇంకా మనకి ఎవరైతే చేయగలరు అని ఉంటుందో ప్రకారం పోతాం. మరి 18 నెలలు జగన్ బాగానే చేస్తున్నారు, చేశారు. ఈసారి కూడా యా తప్పకుండా.